హాయ్ ఫ్రెండ్స్, టెట్ డిఎస్సికి సంబంధించి ఒక క్లారిటీ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. అసలు ఈ టెట్ ఉంటుందా లేదా డిఎస్సి ఉంటుందా లేదా టెట్ కమ్ టిఎట్ ఉంటుందా అనే ఒక మీమాంసలో అందరూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దానికి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసింది అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే. ఇక వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇప్పటికే నాడు నేడు ద్వారా 45,000 ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను సమకూర్చుతున్నట్టు మనందరికీ తెలిసిందే. ఒక పక్క ఈ పనులు చేపడుతూనే మరొక పక్క ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు భర్తీ చేసేందుకు కూడా విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం నుండి ఆమోదం రాగానే తదుపరి చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తుంది. సో టెట్ కమ్ టిఆర్టీయా డిఎస్సీయా టెట్ అనే దానికి మొట్టమొదట తొలుత టెట్ నిర్వహించే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డిఎస్సి ప్రకటించడానికి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. 2018లో టెట్ 2 సార్లు నిర్వహించిన అనంతరం మళ్ళీ ఆ పరీక్షలు జరగలేదు. డిఎడ్ పూర్తి చేసిన కొత్త బ్యాచ్ల అభ్యర్థులు టెట్ కోసం నిరీక్షిస్తున్నారు. వారు డిఎస్సికి దరఖాస్తు చేయాలి అంటే టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో తొలుత టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. గతంలో రాసిన వారితో పాటు 7 ఏళ్ల కాల పరిమితి దాటిన వారు గతంలో ఉత్తీర్ణులైనా కూడా ఈసారి టెట్ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో 397,957 మంది దరఖాస్తు చేయగా 370,576 మంది హాజరయ్యారు. ఈసారి ఈ సంఖ్య 500,000కు పైగా ఉండే అవకాశం ఉంది. ఆంగ్ల నైపుణ్యాలకు పరీక్ష టెట్ డిఎస్సి సిలబస్లో ఈసారి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో ఇంగ్లీష్ అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను పరీక్షించేలా చర్యలు చేపడుతున్నాయి. దీనికి సంబంధించి టెట్లో ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ కింద అదనంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఈఆర్టీ సిలబస్ రూపొందిస్తుంది. పాఠ్యపుస్తకాల్లో అంశాలను కూడా గత ఏడాది మార్పు చేసినందున డిఎస్సి సిలబస్లోనూ మార్పులు జరగనున్నాయి. సో ఎప్పటికప్పుడు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మరియు లైక్ చేస్తూ ఉండండి, కామెంట్స్ ఇస్తూ ఉండండి.